సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సవాలును స్వీకరించకుండా పారిపోయారని విమర్శించారు భయపడే కేసీఆర్ కామరెడ్డి నుంచి పోటి చేస్తున్నారన్నారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కామరెడ్డి గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోటం ఖాయమన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు 100 శాతం అధికారంలోకి రాబోతోందన్నారు తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగింది రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది చంద్రశేఖర్ రావు గారు గజ్వేల కాకుండా కామారెడ్డి కూడా పారిపోయి పోటీ చేస్తాంటు ఇంత మందిని గెలిపించే నాయకుడు రెండు శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడు అంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతాని సంపూర్ణంగా చంద్రశేఖర్ రావు నమ్ముతున్నాడు సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మద్యం పైసలు పంచకుండా ఓట్లు అడిగే దమ్ము బీఆర్ఎస్ అభ్యర్థులకు ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్ మొన్న సిరిసిల్లలో మద్యం మనీ పంచబోమన్న మాటకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా చెప్పాలన్నారు 2014కు ముందు ఉన్న అభివృద్ధి 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది పైసలు వంచం మందు వంచం చిత్తశుద్ధితోనే మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మనం చేయబోయే సంక్షేమం మనం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ముందలబెట్టి ప్రజల దగ్గర ఓటు అడుగుదాం మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు గంటపాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికలు పార్టీ వ్యవహారాలతో పాటు ముఖ్య అంశాలపై చర్చించారు తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ముకుల్ వాస్నిక్ తో కూడా గంటసేపు సమావేశమయ్యారు కామారెడ్డి దగ్గరికి వెళ్తా ఉన్నారు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన మీకే గెలవరని మీకు సర్వే రిపోర్ట్స్ తెలిసిన తర్వాత మీరు ఆ నుంచి పోతున్నారు మిగతా శాసనసభ్యులు వాళ్ళు ఆడ గెలుస్తారు ఇంకా తనపై జరిగిన తప్పుడు ప్రచారం వెనుక తమ పార్టీ నేతలే ఉన్నారన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పు గురించి క్లియర్ గా చెప్పినా ఇంకా గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే పీసీసీ సిఎల్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెడతారన్నారు మీడియాతో జగ్గారెడ్డి చిట్ చాట్ చేశారు సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ ఓడిపోవటం ఖాయమన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ లీడర్ షబీర్ అలీ కామారెడ్డి అభివృద్ధికి కేసీఆర్ చేసిందేం లేదన్నారు 100కు 100 శాతం కేసీఆర్ ని ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపుతారన్నారు మరి కామారెడ్డి దేని గురించి వస్తున్నారు మనకు తెలియదు ఆయనకి ఏమైనా గజ్వేల్ ఓడిపోతాడని భయం వచ్చిందో ఏమో మరి డెఫినెట్గా కామారెడ్డి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారు ఆయనకు అక్కడ గెలవాడు ఇక్కడ గెలవాడు గాంధీ భవన్ లో మైనారిటీ డిక్లరేషన్ అంశంపై ఆ చైర్మన్ షబీర్ అలీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు థాకరే అజారుద్దీన్ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు ముస్లిం డెవలప్మెంట్ వర్క్ బోర్డ్ భూముల పరిరక్షణపై డిస్కస్ చేశారు నేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేయడానికి గాంధీ భవన్ కు ఆశావాహులు క్యూ కడుతున్నారు శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో ఆశావాహులు అప్లై చేసుకుంటున్నారు ఆదివారం నాటికి 36 అప్లికేషన్స్ వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి ఆశావాహులు నేతలు లీడర్ల క్యాడర్లతో గాంధీ భవన్ కిటకిటలాడుతోంది కాంగ్రెస్ లో చేరికలు కంటిన్యూ అవుతున్నాయి వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలానికి చెందిన పలువురు నేతలు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ ఇంట్లో పార్టీలో చేరారు సాయంత్రం గాంధీ భవన్ లో ముథోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు సిడబ్ల్యూసీ సభ్యులుగా నియామకమైన దీపదాస్ ముంషి మాణిక్రావు థాకరేలను గాంధీ భవన్ లో సన్మానించారు కాంగ్రెస్ లీడర్స్